ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుయి 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 అనే కోతలు వినిపించేవి కానీ ఇప్పుడు వినిపించట్లేదు అసలు ఈ అంబులెన్స్లు మరుగున పడిపోయిన 108 వాహనాలు అనుకున్నారు ఇదే టైంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎన్నో వినూత్న విప్లవాత్మక మార్పులు చేపట్టారు ఆరోగ్యశ్రీలో ఈ నేపథ్యంలోనే అత్యవసర సేవలకు సంబంధించి 108 అలాగే 10 వాహనాలను కూడా తెర మీదకి తీసుకొచ్చారు దాదాపు 412 మొత్తం అంబులెన్సులు కొత్త అంబులెన్సులు రోడ్ ఎక్కాయి ఆల్రెడీ మీరు చూడొచ్చు అదే ఇందులో రెండు మూడు రకాలన్నమాట బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అలాగే 104 అలాగే 108 లో బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ తో పాటు అలాగే మీరు అక్కడ చూడొచ్చు అడ్వాన్స్డ్ సపోర్ట్ అంబులెన్స్ అంటే వీట్లో చాలా అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యాధునిక పరిజ్ఞానం అలాగే అన్ని వస్తులతో ఈ 108 104 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు తాజాగా ఈ 108 అలాగే 104 వాహనాలతో సరికొత్త మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలాగా ఈ వాహనాలన్నింటిలో మార్పులు తీసుకొచ్చారని చెప్పాలి అలాగే చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియోనేటల్ అంబులెన్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి అంటే ఎవరికి ఎటువంటి అత్యవసర సేవలు అవసరమైనా సరే ఈ 108 అలాగే 104 వాహనాలు కొత్తగా మొత్తం 412 అంబులెన్సులను కొనుగోలు చేశారు ఈ సర్వీస్ కోసం ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా ఆల్రెడీ వినియోగించబోతున్నారు అనారోగ్యం లేదంటే ఏదైనా ప్రమాదానికి గురైన వారు ముందు 108కే కాల్ చేస్తారు సాధారణంగా అంటే ఈ 108 సర్వీసులో సమూల మార్పులు తీసుకొచ్చారు అత్యాధునిక వైద్య సదుపాయాలు పూర్తిగా వీటిలో పొందుపరచడం ఈ మొత్తం అంబులెన్స్లో 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ అంటే బిఎల్ఎస్ అన్నమాట మిగిలినవి 104 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటే ఏఎల్ఎస్ వెహికల్స్ మొత్తం మరొక 26 అంబులెన్స్లు ఏమో చిన్నారులకు సంబంధించి వైద్య సేవలు అందించేలాగా తీర్చిదిద్దారు మొత్తం 412 అంబులెన్స్లో 282 బిఎల్ఎస్ 104 ఏఎల్ఎస్ ఓవరాల్గా అంటే ఈ బిఎల్ఎస్ అంబులెన్స్లో ఎటువంటి అంటే సదుపాయాలు ఉన్నాయి అనేది చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది బిఎల్ఎస్ వెహికల్ అన్నమాట అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఈ వెహికల్లో ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి ప్రజలకి లేదంటే రోగులకి అంటే ఇందులో స్పైన్ బోర్డు ఉంటుంది అలాగే స్కూప్ స్ట్రెచ్చరు అలాగే వీల్ చైరు బ్యాగ్ మస్క్ అలాగే మల్టీపారా మానిటర్ ఇటువంటి సదుపాయాలు ఉంటాయి ఇది కంప్లీట్గా బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అన్నమాట ఏఎల్ఎస్ వెహికల్ ఇందులో చాలా ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి ఒకసారి అంబులెన్స్ లోపల చూస్తే కనుక ప్రత్యేక టెక్నాలజీ కంప్లీట్గా మీరు చూడొచ్చు ఒకసారి లోపల ఈ ఏఎల్ఎస్ వెహికల్లో ఈ అంబులెన్స్లో బిఎల్ఎస్తో పాటు బిఎల్ఎస్కి ఏఎల్ఎస్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే వెంటిలేటర్ సదుపాయం కూడా ఇందులో రోగికి సిద్ధంగా ఉంటుంది అంటే అత్యవసరంగా విషమ పరిస్థితిలో ఉన్న రోగి పరిస్థితిని బట్టి ఈ వెహికల్ పంపించడం జరుగుతుంది ఈ వెహికల్లో వెంటిలేటర్తో పాటు అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు అంటే పూర్తి టెక్నాలజీ అన్నమాట లేటెస్ట్ సాంకేతికత అత్యాధునిక పరిజ్ఞానం అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఈ వెహికల్ ఒకసారి మనం చూడొచ్చు కంప్లీట్గా ఈ స్ట్రెచ్చర్లో కూడా ఈ వీల్ స్ట్రెచ్చర్లో కూడా మార్పు తీసుకొచ్చారు పాత వెహికల్కి అలాగే దీనికి కూడా దాదాపు నియోటైల్ వెహికల్లో కూడా అలాగే లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానం కంప్లీట్గా వెంటిలేటర్ల సదుపా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదాలకు గురైనప్పుడు కూడా ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చికిత్స అయితే అక్కడ అందించడం జరుగుతుంది దీంతో ఈ వెహికల్తో పాటు ఒక వైద్యాధికారి కూడా ఉంటారు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు స్పైన్ బోర్డు ఇది కూడా కంప్లీట్ పూర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడింది అలాగే ఇది స్కూప్ స్ట్రెచ్చర్ అన్నమాట స్కూప్ స్ట్రెచ్చర్ అలాగే వీల్ చైర్ కూడా ఇందులో ఇది లేటెస్ట్ టెక్నాలజీ అనమాట కంప్లీట్గా సాంకేతిక అలాగే ఈసీజీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు అలాగే ఆక్సిజన్ అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ ఇక్కడే టెస్టులు కూడా నిర్వహించేలాగా ఒక రకంగా చెప్పాలంటే ఫుల్లీ లోడెడ్ వెహికల్ అనమాట కంప్లీట్ లేటెస్ట్ టెక్నాలజీతో ఎటువంటి విషమ పరిస్థితిలో ఉన్న రోగికైనా సరే ఎమర్జెన్సీ సేవలు అందించడంతో పాటు ఇమీడియట్గా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కూడా ఈ అడ్వాన్స్డ్ సపోర్ట్ వెహికల్ అన్నమాట చాలా ఉపయోగపడుతుంది
ఇది నియోనేటల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ అన్నమాట. ఇది మీరు చూడొచ్చు, నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్. ఇందులో ఇది ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం, అంటే ఎట్టి పరిస్థితుల్లో శిశు మరణాలు అనేవి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది. ఈ నియోనేటల్ అంబులెన్స్లో మీరు చూడొచ్చు ఇన్క్యూబేటర్లతో పాటు వెంటిలేటర్లు కూడా అమర్చారు. ఒకసారి ఈ నియోనేటల్ అంబులెన్స్లో చూస్తే కనుక ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు, చాలా ఫుల్లీ లోడెడ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఇందులో అమర్చడం జరిగింది. లేటెస్ట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తిగా ఇది, అంటే ఎటువంటి శిశు మరణాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అంబులెన్స్లని రోడ్ ఎక్కించారు. దీనిలో భాగంగానే ఇది నియోనేటల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ అన్నమాట. మీరు చూడొచ్చు ఎక్విప్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది కంప్లీట్గా. ఇక్కడ కూడా స్పైన్ బోర్డ్ ఉంది, అలాగే స్కూప్ స్ట్రెచరు, అలాగే వీల్ చైరు, అలాగే బ్యాగ్ మస్క్, మల్టీపారా మానిటరు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది మల్టీపారా మానిటర్ అన్నమాట. దీనికి సంబంధించి అలాగే వెంటిలేటర్ సదుపాయం, అలాగే ఆక్సిజన్ అందించడానికి వీలుగా, అంటే ఎక్కడ ఎటువంటి అత్యవసర చికిత్స అవసరమైనా సరే రోగి ఇబ్బంది పడకూడదు, ప్రధానంగా శిశు మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వన్యజీరైట్ వాహనం అంటే కేవలం ఒక రోగిని ఆసుపత్రికి తరలించడం వరకే కాకుండా ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలు అందించడానికి వీలుగా ఉండేలాగా ఈ ఫుల్లీ ఆటోమేటిక్ టెక్ ఎక్విప్మెంట్తో పూర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంబులెన్స్ను తెర మీద తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా పిల్లల కోసం, నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, అంటే ఎటువంటి శిశు మరణాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ కానీ, అలాగే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ కానీ, ఏదైనా సరే ఏ విధంగా పనిచేస్తుంది, ఎంతవరకు రోగి అత్యవసర వైద్య సదుపాయం అందాల్సినప్పుడు ఎంతవరకు పనిచేస్తుంది అంటే, ప్రతి అంబులెన్స్ కూడా ఇక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అంటే ERCతో అనుసంధానం చేసి ఉంటుంది. ఆల్రెడీ ఫోన్ చేసిన వారిని ఇమీడియట్గా వాళ్ళు చాలా వేగంగా ట్రాక్ చేస్తారన్నమాట. వాళ్ళ నెంబరు అంటే ఈ లేటెస్ట్ ఫుల్లీ లోడెడ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన ఈ అంబులెన్స్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి అంబులెన్స్లో కూడా ఒక కెమెరా ఉంటుంది, అలాగే ఒక మొబైల్ డేటా టెర్మినల్ MDT అంటారు దీన్ని. ఈ మొబైల్ ఫోన్తో పాటు రెండు వైపులా మాట్లాడుకునే విధంగా, అంటే కాలర్, కాల్ చేసిన వ్యక్తి, అలాగే అంబులెన్స్లో ఉన్న సిబ్బంది కూడా ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళకి లొకేషన్ సెర్చ్ అవ్వకపోయినా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ చాలా అత్యద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్ ట్యాండ్, అంటే దీన్ని AVLT అంటారు. ఈ AVLT బాక్స్ కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యింది. ప్రతి అంబులెన్సు ఈ ఎమర్జెన్సీ సెంటర్ ERCతో ఎప్పుడైతే అనుసంధానం అయిందో ఇమీడియట్గా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ MMUలో ఒక వైద్య అధికారి ఉంటారు, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే డ్రైవరు, ANMతో పాటు ఆశా వర్కర్ కూడా ఉంటారు. గ్రామాల్లో ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే PHCలు అంటాం కదా, వాటితో అనుసంధానం చేసి ఉంటాయి ఈ వెహికల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు. అలాగే మారుమూల గ్రామాల్లో, కుగ్రామాల్లో సైతం చాలా శరవేగంగా వైద్య సేవలు అందించడానికి ఈ 104 వాహనాలు కూడా ఉపయోగపడతాయి. రోగుల కోసం ఎప్పటికప్పుడు అవసరమైన, అంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు స్పాట్లో అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఈ MMUలో ఏర్పాటు చేశారు.
పూర్తి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసిని 108 సర్వీసులు అలాగే 104 వాహనాలు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంత అయితే ఇవి పట్టణ ప్రాంత ప్రజలకు గానివండి గ్రామీణ ప్రాంత ప్రజలకు గానివండి అలాగే కుగ్రామాల్లో ఉండే ప్రజలకు గానివండి ఎంత టైం లో కాల్ చేసిన టైం లో ఎంత టైం లో రీచ్ అవుతాయి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన టైమింగ్ అయితే పొందుపచడం జరిగింది ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో అదే ఏజెన్సీ అంటే గిరిజన ప్రాంతాల్లో అయితే 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా ఆ స్థాయిలో ఈ సర్వీసులు ప్రారంభించారు అంటే ఏ ఒక్క రోగి కూడా ఎంత విషమ పరిస్థితిలో ఉన్నా సరే ప్రాణాలు కోల్పోకూడదు అనేది ఒక ప్రధాన లక్ష్యంతో ప్రధాన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంబులెన్స్లని రోడ్డెక్కించారు ఒకప్పుడు 108 వాహనాలతో ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారో ఆ తర్వాత ఎప్పుడైతే 108 వాహనాలు 108 సేవలు ఎప్పుడైతే కనుమరుగయ్యాయో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో చాలామంది ఈ 108లు సకాలంలో రాక 108లు మరుగును పడిన నేపథ్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అంబులెన్స్ని రోడ్డెక్కించడం జరిగింది కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడీటీవీ విజయవాడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి